మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈ రోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడైతే ఈరోజు ఈ భీమిలి శాసనసభ్యులు అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారు. దీని తాత్పర్యం ఏంటంటే కేవలం ఈ వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ యొక్క కమిటీ ఏదైతే ఉందో ఇంచుమించు 1500 మంది కమిటీ మెంబర్స్తో ఉంది ఈ యొక్క కమిటీ. సో కేఎస్ రామారావు గారు అండ్ గంటా శ్రీనివాసరావు గారు తదితరులు ఎవరైతే ఈ కమిటీ యొక్క దీని ఉన్నారో ఈ యొక్క ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. సినిమా రంగం సంబంధించిన సీనియర్ మోస్ట్ పర్సన్, అలాగే అరకు అటువంటి ఒక మంచి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ప్రమాణమైన గ్రీనరీ తోటి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అట్లాగే ఒక ఇండస్ట్రీ సిటీగా స్టీల్ ప్లాంట్ కానీ పోర్ట్ కానీ ఇవన్నీ ఇట్లాగా అర్బన్ రూరల్ ట్రైబల్ ఏరియా మొత్తం అన్ని మిక్స్ అయ్యండి షూటింగ్స్ కి ఒక బ్రహ్మాండమైన సూటబుల్ ప్లేస్ ఉండేది. అంతేకాకుండా గతంలో ఒక సెంటిమెంట్ కూడా చాలా మంది టాప్ హిట్ క్యారెక్టర్స్ అందరూ కూడా సినిమా మొత్తం ఫారెన్ ఆఫీస్ లో కూడా ఏదో కనీసం కొన్ని సీన్స్ అయినా లేకపోతే కొన్ని షార్ట్స్ అయినా సరే కొన్ని రోజులు తప్పకుండా వైజాగ్ లో తీయాలి, వైజాగ్ లో తీస్తే సినిమా హిట్ అవుతుంది ఒక సెంటిమెంట్ నమ్మకం కూడా ఆ రోజుల్లో ఉండేది. మనం మేము ఇక్కడ యూనివర్సిటీ చదువుకున్న రోజుల్లో కూడా ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సినిమాలు ఇక్కడ షూటింగ్ అవుతా ఉండేది. మరి ప్రత్యేకించి బాలచంద్ర గారు కానీ జయంజాల గారు కానీ రాఘవేంద్ర గారు కానీ ఇట్లా ప్రతి ఇంపార్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా ఇక్కడ వైజాగ్ లో షూటింగ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మేము మెగా ఫ్యామిలీతో ఒక అనుబంధం పరిచయం ఉంటాం. సినిమా వాళ్ళతో కొంచెం ఎక్కువ నాకు సరైన సంబంధం ఉండడంతో 2014 గవర్నమెంట్ వచ్చిన వెంటనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్నగారిని రిక్వెస్ట్ చేస్తాం. హైదరాబాద్ లో మీరు ఎలాగైతే చెన్నై నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ తీసుకొచ్చారు ఆ రోజు, అలాగే కొత్తగా రాష్ట్రం ఎండిపోయింది, తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయిపోయింది, ఆంధ్ర కొత్తగా రాష్ట్రం ఏర్పడింది కాబట్టి సినిమా ఇండస్ట్రీలో గంటలందరూ కూడా చాలా ఎక్కువ మంది ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఆంధ్ర ప్రవేశించుంటారు కాబట్టి మీరు ఆల్రెడీ హైదరాబాద్ లో కంఫర్టబుల్ గా మీరు ఉన్నారు, సెటిల్ అయి ఉన్నారు, అయినా సరే కొంత వైజాగ్ కూడా షిఫ్ట్ అయితే బాగుంటుంది, మీకు వస్తే బాగుంటుంది, మీకు కొంత ఇక్కడ ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అని చెప్పని ఆ రోజు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా మీరు అక్కడ మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తా ఉంటే మేము ఖచ్చితంగా వస్తాము అని చెప్పి అందులో భాగంగా ఫస్ట్ స్టెప్ తొలిగడుగు ఈ ఏదైతే ఫిల్మ్ సంబంధించిన హైదరాబాద్ లో ఉందో ఫిల్మ్ నగర్ క్లబ్ కల్చరల్ సెంటర్ గా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకోవడంతో అటువంటిది ఇక్కడ ఒక వైజాగ్ లో పెడితే బాగుంటుంది ముందు అని చెప్పి ఆ రోజు ఒక చిన్న ఆలోచన రావటం, ఆ ఆలోచన లాంటి ఆ తర్వాత దాన్ని సీరియస్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకొని రామారావు గారు వీళ్ళందరూ కూడా కలిపి ఇక్కడ వైజాగ్ వస్తే మేము ముఖ్యమంత్రి గారిని కూడా కల్పించి ఆయనతో మాట్లాడి ఇట్లా ఇండస్ట్రీ మొత్తం వస్తారంటున్నారన్నా వాళ్ళు ఒక 100 కోట్ల దాకా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, మంచి కల్చరల్ సెంటర్ కడతారు. అంటే ఏదో క్లబ్ అంటే ఏదో కార్డ్స్ ఆడుకోవడానికి ఇలాంటి ఎటువంటి క్లబ్ కాదు, ఇది ఒక కల్చరల్ సెంటర్, సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ట్రైనింగ్ సెంటర్, రిలేటెడ్ రికార్డింగ్ థియేటర్స్ స్టూడియోస్ ఇవన్నీ కూడా వచ్చే విధంగా వాళ్ళు ఇండస్ట్రీ తాగడం కోసం బాగుంటుందని చెప్పి చెప్తే ముఖ్యమంత్రి గారు కూడా ఒక్క క్షణం ఆలోచించుకోకుండా తప్పకుండా చేద్దామని చెప్పని వెంటనే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 15 ఎకరాలు ఆ తొండగొండ పైన ల్యాండ్ అల్లుకెట్ చేయడం జరిగింది. అది 7/7/2016 మొత్తం తొండగొండలో ఈ 15 ఎకరాల ల్యాండ్ అల్లుకెట్ చేస్తే దానికి 12/12/2016 చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, అలాగే రామారావు గారు, అలాగే కళ్యాణం ఇట్లా సి కళ్యాణ్ వీళ్ళందరితో ఒక సమక్షంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు విశాఖపట్నం ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు సమయం లేదు ఎక్కువ హడావుడుకుందంటే ఎయిర్పోర్ట్ దగ్గరే ఆ ఎయిర్పోర్ట్ లాన్స్ ఇవన్నీ ఇనాగరేట్ చేస్తూ అక్కడే ఈ ఫిల్మ్ సెంటర్ సంబంధించి కూడా దాన్ని ఇనాగరేషన్ కూడా మన ఫౌండేషన్ దానికి సంబంధించి కూడా ఆ అక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే ఈ ల్యాండ్ అలాంటి ఎలా కార్డు 15 ఎకరాలు దానికి సంబంధించి 19/2016
ఆల్రెడీ 22,50,000 రూపాయలు అమౌంట్ కూడా దానికి పే చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సెంటర్లో ఏదైతే ల్యాండ్ అలకేట్ అయిందో అక్కడ భూమి పూజ చేసి ఆ రోజు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కళాకండ్రమంతరం వచ్చారు. శ్రీగౌరాజు కూడా అక్కడ భూమి పూజ చేసి వర్క్ అది కూడా స్టార్ట్ చేయాలనుకున్న సమయంలో దానికి కొంత ఈ బుద్ధిస్ట్ సంబంధించిన ఇది ఉన్నాయి అక్కడ, అది కొంచెం డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి కొంత మీడియాలో వీడియోలు రావడంతో అది కొంచెం కాంట్రవర్షియల్ కావడం దాన్ని ఆఫ్ చేయించి మళ్ళీ ఇంకొక ల్యాండ్ ఏదైనా ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తే బాగుంటుంది, దాన్ని ఎందుకు వివాదాస్పదంగా మనం ముందుకెళ్ళామని చెప్పని అందరూ అనుకుంటే మళ్ళీ దానికి సంబంధించి కూడా మళ్ళీ ఆయనైతే ప్రతి నెల క్యాబినెట్ అవుతుందంటే ఆయన కూడా మా మంత్రులను కొంత ఆబ్సెంట్ అయ్యేవాడు, కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా కూర్చుని ఉండేవాడు ఈ క్యాబినెట్ పదవిని పెడతారా అని చెప్పి. అంటే అట్లా అంత పరిస్థితి చేసి దాన్ని చివరికి మళ్ళీ 2019 ఇక గవర్నమెంట్ లాస్ట్ దీనికి ముందు దీనికి మళ్ళీ ఒక 5 ఎకరాలు రామానాయుడు గారి స్టూడియో దగ్గర మార్చి 7, 2019 ఆ తొండగడ్డ పక్కన పెట్టి ఈ ల్యాండ్ ని అలొకేట్ చేయడం జరిగింది. రామానాయుడు స్టూడియో ఏదైతే మనకు కనిపిస్తుందో దాన్ని స్లోప్ సరే 5 ఎకరాలైనా మేము చేసుకుందాం ఏదో అనుకునే సమయానికి ఎన్నికల గోల్డ్ మారటం ఈలోపు గవర్నమెంట్ మారటం జరిగింది. ఇక ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. వాళ్ళు ఒక పర్పస్ తోటి సినిమా పరిస్థితి సంబంధించిన వ్యక్తులు ఒక మంచి ఉద్దేశంతో ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఇక్కడ స్టార్ట్ చేయటం. దానికి మెంబర్స్ కూడా చూస్తే ఇందాక చెప్పారు పెద్దలు 1,154 మెంబర్స్ అని, అది ఆయన యాక్టివ్ గా ఉన్నంత కాలం జాయిన్ అయిన మెంబర్స్ 1,154 దానికి 32 కోట్లు మెంబర్షిప్ ఇది కూడా కలెక్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన కొన్ని కారణాల వల్ల తప్పు ఉన్నారు అది కూడా చెప్తాను డీటెయిల్ గా, వేరే వాళ్ళ చేతుల్లోకి అది మేనేజ్మెంట్ వెళ్ళింది. ఆ తర్వాత మొత్తం ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 1,630 మెంబర్స్ అయ్యారు, 38 కోట్లు మెంబర్షిప్ ఫీజ్ కింద వచ్చింది మొత్తం. అయితే ఇక్కడ ఏదైతే ఉందని చెప్పిన అసలు కథ ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో మరి రాష్ట్రం మొత్తం ఎలా జరిగిందో పక్కన పెడితే విశాఖపట్నంలో ఒక వినూత్నమైన కొత్త పోకడు ఒకటి మొదలైంది. అప్పటిదాకా గతంలో ఎప్పుడూ లేని విధంగా గతంలో కూడా చాలాసార్లు ఎలక్షన్లప్పుడు ప్రభుత్వాలు మారి కాసు బ్రహ్మాదరెడ్డి గారి దగ్గర నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కూడా మధ్యలో వేరే గవర్నమెంట్స్ వచ్చాయి, గవర్నమెంట్ లో పోయి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా ఇటువంటి వైఖరి ఎప్పుడు జరగల. మన ఫస్ట్ టైం 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందంటే అప్పటిదాకా ఎప్పుడు లేని ఒక వింత ధోరణితో వాళ్ళు ఇక్కడ బిహేవ్ చేయడం జరిగింది. ఇన్ఛార్జీల పేరుతో లేకపోతే ఇంకొక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ లాగా ఒక రాజ్యాంగం చెప్పులు ఉండడం అటువంటి పేరుతో లేకపోతే ఒక గవర్నమెంట్ లో క్యాబినెట్ లో ఉన్నామనో లేదు ప్రజాప్రతినిధులు ఉన్నామనో ఇట్లా కొంత ఎవరైతే ఆ ప్రభుత్వంలో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళ యొక్క పెత్తనం అనేది ఈ ప్రాంతం మీద రావడం జరిగింది. అంటే ఎందుకు నేను మాట పెత్తనం అన్నానంటే పెత్తనం ఆ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగా పద్ధతి ప్రకారం ఒక దీని ప్రకారం అయితే ఎవరు కూడా ఇబ్బంది కాదు. గతంలో ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏ సంవత్సరం ఏ ప్రభుత్వం కూడా లేని విధంగా మొట్టమొదటిసారిగా వ్యాపారాల పైన కూడా ఈ ప్రభుత్వ పెద్దల దృష్టి పెట్టడం జరిగింది. మరి మనకి పక్కనే కనిపిస్తున్న రాడిసన్ హోటల్, రాడిసన్ హోటల్ ఒక ఎంటర్ప్రీనర్ ఒక బిజినెస్ మ్యాన్ దాన్ని తీసుకుని డెవలప్ చేస్తా ఉంటే దాని మీద ప్రభుత్వ పెద్దలు కనుపెట్టడం చివరికి దాంట్లో 50% షేర్ ఆ రాడిసన్ హోటల్లో ఇవ్వాల్సి వచ్చింది. మనకి ఎదురుగా వస్తుంటే ఏదైతే కొండ పైన బేపాల్ బేపాల్ పైన కూడా పెద్దలు దృష్టి పెట్టడం దాంట్లో కూడా కావాలి లేకపోతే మీకు ప్రభుత్వం చెప్పదు వస్తాయని చెప్పని ఇది కావడం చివరికి దాన్ని కూడా మేనేజ్మెంట్ దాంట్లో వాటాలు దాంట్లో మార్పులు ఇవన్నీ జరగడం జరిగింది. ఇవన్నీ వ్యాపార పరంగా జరిగిన ఇబ్బందులు అవన్నీ ఒకైతే అయితే చివరికి ఈ క్లబ్స్ అంటే ఏదైతే ఒక ఫిల్మ్ నగర్ క్లబ్ కల్చరల్ సెంటర్ ఒక డిఫరెంట్ పర్పస్ తోటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీకి కావాలి
అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రమోట్ చేసుకున్న క్లబ్ కల్చరల్ సెంటర్ దాని మీద కూడా ఈ పెద్దల యొక్క దృష్టి పడ్డాం. అంటే ఎప్పుడైతే ఒక పొలిటికల్ పార్టీ సంబంధించిన వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారో, ఎంటర్ అయినాక అదేదో మనకి పాప వంట కథ ఉంటుంది, మీ అందరికీ తెలుసుంటుంది. వంట మామూలుగా అయితే ఏం చేస్తుందంటే ఏదైనా చిన్న టెంట్ ఉంటే ఆ టెంట్లో కానీ చోటు కావాలని వస్తే ముందు మెడ కట్టు. సరే మెడ కథ పెట్టింది 15 టెంట్తో చోటు ఇస్తే కాసేపు తర్వాత కొంచెం ముందుకు వస్తుంది, ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తుంది, తర్వాత మొత్తం వచ్చి లోపల ఉన్న టెంట్లో ఎప్పుడైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్ని కాళ్ళతో తగితే వాడు పెట్టుకోవాలి ఆ టెంట్ వంటి పరమాలి, అదే వంటి కథ తరమాలి. అలాగా ఎవరైతే ఈ పొలిటీషియన్స్ పొలిటికల్ పార్టీ అఫిలియేటెడ్ వ్యక్తులు దీంట్లో ఎంటర్ అయిపోయారో ఆ ఒరిజినల్ గా దీన్ని చేద్దాం ప్రమోట్ చేద్దాం అన్న అందగా అంటూ కూడా వాళ్ళు బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే ఆయన నేను స్వచ్ఛంగా తప్పును అన్నాడు కానీ మావడానికి నేనైతే గంటమంతరం చెప్పగలను ఆయన స్వచ్ఛంగా తప్పలేదు, కాన్ పట్టే తప్పుకున్నాడు. ఎందుకు కాన్ పట్టే తప్పుకున్నాడంటే ఆయన ఒక లక్ష్యంతో ఇక్కడ దీన్ని తీసుకొద్దామని చెప్పి ఉద్దేశంతో వచ్చారు, కానీ ఆ లక్ష్యం ఇక్కడ నెరవేరే పరిస్థితి కనపడలేదు. మన చేతుల్లో ఏం జరగట్లేదు, ఇక్కడ చాలా మంది పెద్దలు చాలా రకాలుగా డైరెక్షన్ ఇస్తారు కాబట్టి మనం గౌరవప్రదంగా దూరంగా ఉంటే బెటర్ అని చెప్పి ఆయన తప్పుకోవడం జరిగింది. ఆయన తప్పుకున్న తర్వాత మరి దీంట్లో కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్ అయ్యారు, చాలా మంది పేర్లు ఉన్నాయి, పేర్లు అనేది మీకు తెలిసే ఉంటాయి బహుశా, ఆయన మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. చాలా మంది ఇందులో ఉన్న ఏ ఒక్క పేరు కూడా కాయల వెంకటరెడ్డి ప్రెసిడెంట్, అలాగే పివి ప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వైస్ ఛాన్సలర్, ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి, అలాగే తిప్పల శ్రీనివాసరెడ్డి, వెంపాడ శ్రీనివాసరెడ్డి, అలాగే సాగి దుర్గాప్రసాద్ రాజు, ఇట్లా ఎంఎస్ఎల్ రాజు, ఇట్లా కొంతమంది పేర్లు. అంటే ఏదైతే ఒక కమిటీ ఉన్నారో గతంలో రామారావు గారు, కేఎల్ నారాయణ గారు, లేకపోతే అశోక్ కుమార్ గారు, సి కళ్యాణ్ గారు, ఇట్లా సినిమా ఇంటికి సంబంధించినటువంటి దాన్ని చేద్దామని ఉన్న కమిటీ కాస్త పూర్తిగా మారిపోయి ఈ సినిమా ఇండస్ట్రీస్కి ఏమాత్రం కూడా సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి ఈ కమిటీ వెళ్ళిపోయింది. ఈ కమిటీ వెళ్ళిపోయి చివరికి ఈ కమిటీ ఎలా అయిపోయిందంటే రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా ఏదైతే ఈ మెంబర్స్ 16 జాయిన్ అయ్యారో మీకు కావాలంటే ఆ డీటెయిల్స్ ఇస్తాను. చివరికి వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్స్, అటెండర్స్, అసిస్టెంట్లు ఇటువంటి వాళ్ళు కూడా ఈ క్లబ్లో మెంబర్షిప్ చేశారు. అంటే క్లబ్ మెంబర్ అంటే మామూలుగా ఒక దానికి ఏదో ఒక మినిమం క్వాలిఫికేషన్ లేదా మినిమం క్రైటీరియా సంథింగ్ వాళ్ళు ఒక పెట్టుకున్నారు. ఏదో రాజు మనోడైతే ఏదైనా పర్లేదన్నట్టుగా ఎవరైతే మేనేజ్మెంట్ తీసుకున్నారో మేనేజ్మెంట్ తీసుకున్న తర్వాత దాంట్లో ఇక రూల్ లేదు, నిజం లేదు, లాజిక్ లేదు, వాళ్ళ ఇష్టారాజ్యంగా దాన్ని చేసుకోవడం మొదలుపెట్టారు. ఏ రోజైతే ఆ 15 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారో ఒక మంచి బిల్డింగ్ కట్టి మంచి ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇక్కడ మంచి క్లబ్ ఫెసిలిటీ డెవలప్ చేద్దాం, ఒక వాలంటీర్ క్లబ్ లాంటిది ఉంటే దాంట్లో 30 లక్షల మెంబర్షిప్, గోల్డ్ క్లబ్ ఉంటే 20 లక్షల మెంబర్షిప్, ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. వీళ్ళైతే కొంచెం మంచి యాక్టివిటీస్ డెవలప్ చేస్తారని ఉద్దేశంతో మెంబర్స్ చాలా మంది వాలంటీర్గా చేరాలని చెప్పని చేరి దాదాపు 4 కోట్ల రూపాయల మెంబర్షిప్ ఇస్తే ఈ ఇన్ని రోజులు కూడా వీళ్ళు ఏమీ చేయకపోగా దీన్ని మిస్యూజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక్కడ తాత్కాలికంగా ఏదో ఈ ప్లేస్లో పెట్టారు, దీనికి ఏదో ఎన్నో లక్షలు రెండు పే చేస్తూ ఉన్నారు, దీని మీద ఎంత ఖర్చు పెట్టారు, ఏమైంది, మళ్ళీ దీనికి ఏమో ఈ సినిమా క్లబ్కి సినిమా ఇండస్ట్రీస్కి ఏం సంబంధం అవ్వలేదు కానీ మళ్ళీ దీనికి వైఎస్ఆర్ లాంగ్స్, ఈ క్లబ్ దీని పేరు కూడా వైఎస్ఆర్ లాంగ్స్ అంటారు. ఏదో ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ ఎస్ఆర్ఎన్ గారు లేకపోతే ఇవ్వరెండు పేర్లు సినిమాలు పెట్టుకోండి వైఎస్ఆర్ లాంగ్స్, వైఎస్ఆర్ గారు ఈ సినిమా క్లబ్ సభ నడతలేదు ఆ పేరు పెట్టారు. సరే ఇక వాళ్ళ ఇష్టరాజ్యం దాని ప్రకారం సెలెక్ట్ అయింది. అట్లాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మనం చూస్తూ ఉన్నాం గత ఎన్నో ఏళ్ళుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఒక ప్రెస్టీజియస్ అసోసియేషన్. మరి అటువంటి క్రికెట్ అసోసియేషన్లో కూడా ఏమాత్రం కూడా ఈ స్పోర్ట్స్కి గేమ్స్కి సంబంధం లేని వ్యక్తులు మేనేజ్మెంట్లోకి రావడం,
ఆ తర్వాత అది కూడా ఈరోజు మనం మీడియాలో చూస్తా ఉన్నాం, ఏ విధంగా అది పక్కదారి పడతా ఉంది వివాదాస్పదంలో. ఇట్లాగా అన్ని వ్యవస్థల్లో వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటుంటే దాంట్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. చివరికి ఏదైనా ఇటువంటి క్లబ్స్ లేదా ఇటువంటి ఆర్గనైజేషన్ ఉంటే వీటిల్లో ఇంటర్ఫరెన్స్ అయిపోయింది. కానీ చేసుకొని తీసుకొని ఏదైనా ఒక పద్ధతిగా సిస్టమేటిక్ ఏదైనా చేస్తున్నారంటే ఎక్కడ అటువంటి పొగడదు వాళ్ళ దాన్ని వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రయోజనాల కోసం ఆ విధంగా దాంట్లో ఉన్న ఫండ్స్ కానీ దాంట్లో ఉన్న ఇతర అన్ని కూడా దుర్వినియోగం చేసుకునే పరిస్థితి కూడా వస్తూ ఉంది. నేను ఒకటే నేను కోరుతా ఉన్నాను, ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆలోచించారు, రామారావు గారితో పాటు ఏదైతే మెంబర్స్ ఉన్నారో, ఓకే గవర్నమెంట్ మారింది వాళ్ళ సహకారం తీసుకుందాం, వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈ క్లబ్ సహాయం డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడతారు కదా అని చెప్పని వాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళు చేశారు. మనకి భారతదేశంలో చాలా చోట్ల క్లబ్స్ ఉంటాయి, కమిటీలు ఉంటాయి. నేను కూడా అన్ని క్లబ్లో మెంబర్ని, వాళ్ళ క్లబ్, గోల్ క్లబ్, ఆఫీస్ క్లబ్, చిన్న. కానీ ఇప్పుడు ఒక 8వ వింత ఏంటంటే ఎక్కడ కూడా ఏ క్లబ్ కూడా లేని ఒక కొత్త కన్వెన్షన్ క్లబ్లో పెట్టారు. ఒక కమిటీ ఏదైతే ఉంటుందో అది శాశ్వత కమిటీ, అంటే పర్మనెంట్ ఫైవర్ కమిటీ, అంటే కమిటీ ఎలక్షన్లు ఎలక్షన్లు ఏమి ఉండదు, శాశ్వత కమిటీ లైఫ్ లాంగ్ వాళ్ళు అంటారు. ఓకే కొంతమంది లైఫ్ లాంగ్ కోరికంటే ఒక అడుగు ముందుకేసి లైఫ్ లాంగ్ కాదు, ఎవరైనా ఆ వ్యక్తి చనిపోతే ఆ తర్వాత వాడు అబ్బాయి వెళ్ళేదానికి, అంటే ఇటువంటి వింతలు విడ్డరాలతో ఈ కమిటీలో బోర్డు కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ, మేనేజ్మెంట్ కమిటీ, వాడు ఇష్టం ఎవరికి ఏమైతే కావాలంటే పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ క్లబ్ సభ్యులకి ఇందాక పెద్దలో రామారావు గారు కోరినట్టుగా ఇది ఏ లక్ష్యంతో అయితే ఈ క్లబ్ స్టార్ట్ చేసాము, వైజాగ్లో మందు పెట్టామో ఆ లక్ష్యం నెరవేరాలంటే ముఖ్యంగా సభ్యుల సహకారం చాలా అవసరం. సభ్యులందరూ కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాను, నేను స్థానిక ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీతో సంబంధం వ్యక్తిగా ఈ సినిమా ఇండస్ట్రీ వైజాగ్లో డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిగా నేను మొన్నే మినిస్టర్ గారు దుర్గేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మిమ్మల్ని సభ్యులు ఒకటే కోరుతా ఉన్నాను, మీరు ఏ లక్ష్యంతో అయితే ఇందులో మెంబర్స్గా చేరి మీ హార్డ్ అండ్ మనీ దీంట్లో డిపాజిట్ చేశారు, మీ అందరూ కూడా ఒక లక్ష్యంతో మళ్ళీ దీన్ని మళ్ళీ మనం దీన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేద్దాం, మీ కోఆపరేషన్ మీ సపోర్టు దీనికి కావాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఏదైతే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్గా వ్యవహరించి ఇప్పుడు దాకా ఈ వ్యవస్థలు అందరూ కూడా పాటు చేశారు, వాళ్ళందరూ కూడా ఒకటే నేను ఈ మీడియా మీటింగ్ ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నాను. గత 4వ తారీఖున ఏదైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడికక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేసినందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళు వాలంటరీగా తప్పుకుంటా ఉన్నారు. ఆల్రెడీ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది, ప్రభుత్వం గతంలో ఎవరైతే ఆ గత ప్రభుత్వం నామినేట్ చేసింది కొన్ని కొన్ని పోస్టులకి, ఆ నామినేటెడ్ పోస్టులకి మీరు రాజీనామాలు చేయండి అని చెప్పి కూడా అఫీషియల్గా చెప్పడం జరిగింది, చాలా మంది చేసుకుంటూ వస్తూ ఉన్నారు. చివరికి మొన్న టీటీడీ చైర్మన్ కూడా రిజైన్ చేసి దాన్ని అక్సెప్ట్ చేయడం జరిగింది. అట్లాగే అన్ని ఎవరైతే గతంలో నామినేట్ అయినారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి తప్పుకుంటూ ఉన్నారు. ఇది నామినేట్ చేసింది కాదు, బలవంతంగా లాక్ పొందింది, గవర్నమెంట్ నామినేట్ చేసింది, గవర్నమెంట్ చెప్పి నామినేట్ చేయాలి, గవర్నమెంట్ బూత్ చూపించి గవర్నమెంట్ పేరు చెప్పి గవర్నమెంట్లో మేము ఉన్నాం, మేము ఇష్టం చేయకపోతే మీరు మీకు ఇబ్బందులు పడతారని చెప్పి వాళ్ళకి బెదిరించి దాంట్లో ఆ విధంగా ఎవరైతే ఎంటర్ అయ్యి ఇప్పుడు దాకా దీన్ని ఏమాత్రం ముందుకు తీసుకెళ్లకుండా దీన్ని అధోగతి పనిచేశారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను. పద్ధతిగా మీ అందరూ మీరు వాలంటరీగా దీని నుంచి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ కావచ్చు, అలాగే ఈ హ్యూమన్ కల్చర్ సెంటర్ కావచ్చు, ఇంకా ఎక్కడెక్కడైతే ఇటువంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ అయ్యారో ప్రభుత్వం పేరు చెప్పి దుర్వినియోగం చేయడం కోసం అని చెప్పని మీరందరూ వాలంటరీగా మీరు వాటికి రాజీనామాలు చేసి తప్పుకొని ఈ క్లబ్ మెంబర్స్కి మళ్ళీ ఒక ఏజీఎంఓ ఈజీఎంఓ పెట్టుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ కమిటీ ఎవరైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు దాని మీద గతంలో హైడ్రాబ్యూటర్లా డెవలప్ చేశారో అలాగే డెవలప్ చేసే కమిట్మెంట్ ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులకి మళ్ళీ అవకాశం ఇస్తే తప్పకుండా ఈ క్లబ్ డెవలప్ అవుతుంది.